సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం క్రికెట్ బ్లాగ్ చేస్తారు అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను క్రికెట్ బ్లాగ్ చేయాలని, కానీ మొత్తానికి ఈరోజు దొరికింది నాకు బ్లాగ్ చేయాలనుకుంటున్నాను. నేను మా తమ్ముడు అనుభవాడు ఎప్పటి నుంచి ఆడుతాను క్రికెట్, లైక్ ఆల్మోస్ట్ ఒక చిన్నప్పటి నుంచి ఆడతాము. ఎవరు క్రికెట్ ఇష్టం లేదు చెప్పు. మీకు కనుక క్రికెట్ ఇష్టం అయితే కమెంట్ చేయండి, ఐ లవ్ క్రికెట్ అని. అండ్ ఈ ఐపీఎల్ వస్తుంది కాబట్టి అట్లనే ఐపీఎల్ కూడా మీరు ఏ టీంకి సపోర్ట్ ఇస్తారు అది కూడా చెప్పండి. అన్నీ మా టీం కార్లు అనమాట. ఒక కార్ వచ్చేసింది, ఇది మా టీం కాదు, ఇది ఎవరో ఆడుతుంటే తీస్తున్నాను వీడియోలు. ఇవి అనుకుంటారు చెవ్వరు ఉండరు ఆడతారు క్రికెట్ అని. ఇంతమంది ఇంతమంది ఒక ఆ గ్రౌండ్ ఆడొక గ్రౌండ్ ఈడొక గ్రౌండ్ ఇన్ని గ్రౌండ్లలో క్రికెట్ ఆడుతున్నారు జనాలకి. అంతమంది ఎంతూజియాస్టిక్ ఉన్నారు క్రికెట్ ఆడడం. మామూలుగా నన్ను ఎక్కిరిస్తారు ఏంది బ్లాగ్ చేస్తున్నా అచ్చి జాక్సన్ అని ఏజంలే. ఇక అనుగోడు కూడా ఉండు, అనుగోడు చూపిస్తాడు ఏం చేస్తున్నా చూడండి. అనుగోడు కొత్త కటింగ్ చేసింది మీరు గైస్, అనుగోడు కొత్త కటింగ్ చేసింది మీరు పరిసరం అయిపోతారు చూపిస్తా కానీ ఒక నిమిషం పేటీఎం. నువ్వు కటింగ్ చూపిరా, నువ్వు కటింగ్ చూపిరా, రే ఇక్కడ చూడరా ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. చూపిరా, అరే కటింగ్ చూపిరా ఒకసారి ముగ్గర తిరుగు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఇక్కడ ఏం చేసిన సాయి చెప్పాలి, ఇక్కడ ఒక అడ్రస్ పెట్టి ఇక్కడికి చెప్పేసేసిండు. అవతల చెప్పు, అక్కడ చెప్పు, కట్ర పెట్టి ఇక్కడ లేపేసేసి అట్లుంటుంది కటింగ్ అనుగోడు చేపించుకున్నాడు. మనకు చెప్పిన కటింగ్ ఎట్లుంటే తెలుసుగా మీకు, ఆబ్వియస్లీ స్మార్ట్ గుడ్ లుకింగ్ హ్యాండ్సమ్ తెలుసు. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలా పోతున్నాను రా. ఏ హాయ్ గైస్, భయపడకు నేనేం చేయ. రే నన్ను చూడకరా, కావాలంటే చెత్త కుప్పల నుంచి ఒక ముడుచు ముక్క ఏరిస్తా. భయపడకు నేనేం చేయ, కొరకట్లేదు అంతే. నా బెంజికి చెప్పక అన్నమాట. లాస్ట్ టైం ఒకటి అప్పుడు హిట్టింగ్ ఆడుతున్నారు, అప్పుడప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఆడుతున్నారు. ఓకే ఓకే సార్, అన్న గారు రండి. ఫీల్డింగ్ ఎట్లా చేసుకోవాలి, ఎవరు ఎవరన్నా అడిపించుకోండి. సరే నేను ఫీల్డింగ్ ఎట్లా చేసే ఎట్లా ఎట్లా అయిందా, బాగా అయిందా? మన అమ్మ హార్డ్ హిటర్ అనమాట. అమ్మ వచ్చిందనుకో మనం మర్చిపోతాం అన్నమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా, ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పెద్ద సెట్ రెడీ అవుతుంది. నేను ఇచ్చిన నా పవర్ మొత్తం ఇచ్చేసిన అనమాట. అందుకే లాస్ట్ టూ మ్యాచెస్ నుంచి నేను తక్కువ కొడుతున్నాడు ఎక్కువ కొడుతున్నాడు. ఎలా ఉన్నావంటే ఇది మన క్రికెట్ ఆడే అవుట్ఫిట్ అనమాట. ఇది జెర్సీ టోపీ జెర్సీగా మనం స్మార్ట్ ఉంటాం కాబట్టి సైలెన్స్ టూ మినిట్స్ స్మార్ట్ ఉన్నాను అందుకు. ఇదే మధ్య మన జెర్సీ అనమాట, ఇది టూ పేజెస్ ఎండ్ రాకుండా ఉండదు. ఇంకా సన్ స్క్రీన్ కూడా పెట్టుకోవాలి కానీ అద్దాలు ఉత్తిగా యూవీరేస్ డైరెక్ట్ కళ్ళు పడతాయి, కళ్ళు పడతాయి కాబట్టి ఈ షుడ్ అవాయిడ్ యూవీరేస్. సో అందుకే అద్దాలు. ఇక మొత్తం మన అవుట్ఫిట్ చేంజ్ అయిపోయింది, స్టైల్ మారింది, నా నడకం మారింది, మారింది. ఓకే ఇప్పుడైతే మేము బ్యాటింగ్ చూసాం. ఇక ఇక్కడ నుంచి ఇక అన్ని షార్ట్స్ ఏం పెడతా అంటే మధ్యలో మధ్యలో కూడా మాట్లాడతా, కాకపోతే క్రికెట్కి పోయి పెడతా. ఐ హోప్ మీరు ఈ క్రికెట్ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చేసి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చలో టూ ప్లేయర్స్ ఆర్ ఓపెనింగ్ ఫ్రమ్ అవర్ టీమ్. చలో అనో బ్రాడీ, కమ్ ఆన్ నా పేరు ఇలవేటో, ఆల్ మై పవర్స్ టు యూ. ఇంతకు పెడతాడు బిడ్డ చిన్న కొన్ని వేసుకో.
liars never trap door. ఎంత ఆడుతున్నా నాకు కూడా తెలియదు కానీ ఎట్లయితే అట్లా పంపించిన కాబట్టి నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు నేను పవర్స్ ఇచ్చి పంపిస్తా కదా నీకు డైట్ డైట్ అని ఫుల్ఫిల్ చేసి మా ఆపరేన్ టీమ్ లో ఉన్నావు కాబట్టి ఎక్కువ కొడుతున్నావు. టెన్ అవర్స్ అయిపోయినాయి, సావ కొడుతుంది ఏంటా? ఐ నీడ్ గ్లూకాన్ డి ప్లీజ్, గ్లూకాన్ డి పార్సల్ చేయండి, బ్లింకిట్ చేయండి, ఏదో ఒకటి చేయండి. స్విగ్గీలో నుంచి అయినా ఆర్డర్ పెట్టండి. ఐ నీడ్ గ్లూకాన్ డి. ఎవరు సార్ మీరు? అనుప్ గారు బౌలింగ్ చేస్తుంది, మీరు చూస్తారు కదా. సో అనుప్ గారు మస్తు ఓవర్ వేసింది అనమాట. సో అనుప్ గారు 2 ఓవర్స్ అయినా 2 వికెట్స్ ఇచ్చింది. ఎంతైనా నేనే కదా పవర్స్ ఇచ్చి పంపించింది, అంతేనా? అట్లనే ఉంటుంది తెలుసుగా మన గురించి. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఐ నో దట్. మొత్తం 3 వికెట్ల ఏ అంత నా పవరే అది. అనుప్ గారు బౌలింగ్ వేసి 3 వికెట్స్ ఇచ్చింది అనమాట ఈరోజు. నేను కూడా ఇవ్వచ్చు బౌలింగ్ కాకపోతే, మీకు తెలుసు కదా నాకు నాకు బౌలింగ్ చేయరు ఓన్లీ బ్యాటింగ్ అనమాట. నేను బౌలింగ్ వేస్తే మళ్ళీ ఆఫ్ అయిన వాళ్ళకి ఆడి ఇంకా కష్టం అయిపోతుంది అని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో గైస్ ఇక లాస్ట్ వికెట్ అనమాట, 13 బాల్స్ 22 రన్స్ లాస్ట్ వికెట్. అవర్ బౌలర్ ఇస్ ఆన్ హ్యాట్రిక్, బౌలర్ పార్త్ ఇస్ ఆన్ హ్యాట్రిక్. అనుబడు చూడు
ఆడాడు అవును హాట్రిక్ లాస్ట్ వీకెండ్ కమ్ ఆన్ బాయ్స్ అరుస్తున్నాడు వేడు సో మొత్తానికి అయితే వి వన్ ది మ్యాచ్ ఇక గుడ్ క్యాచ్ గుడ్ క్యాచ్ ఫుల్ ఎండ కొడుతుంది ఇక ఫుల్ ట్యాన్ అయిపోయినచ్చు కర్రగా అయిపోయినచ్చు ఓవర్ యాక్షన్ చేయకరా మంచి గాడి నడుపుగాడు అప్రిషియేట్ చీ అప్రిషియేట్ హిమ్ నడుపుగాడు పోతుంది చూడండి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సో గైస్ ఇక మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాము ఫిఫ్టీ రన్స్ ఏదో అని అది కూడా ఐదు క్యాచ్లు మిస్ అయినాయి కాబట్టి ఫిఫ్టీ రన్స్ కొట్టేటు హిటర్స్ హిటర్స్ త్రీ వికెట్స్ కూడా చేసినారు చెప్పు సరే త్రీ వికెట్స్ మంచిగానే చేసి త్రీ వికెట్స్ మంచిగానే చేసాడు వాళ్ళట్లు ఉంది ఏం చేద్దాం మీరు ఇక సో ఇద్దరితో ఈ బ్లాగ్ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా అనూప్ ద సురేష్ రైనా అని చెప్పండి వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు అబ్బా అనూప్ ద సురేష్ రైనా సో ఇక ఇంటికి వచ్చేస్తాం ఇద్దరితో టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం బాయ్